ప్రభుత్వ ఉన్నతాధికారి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సంపాదనే ధ్యేయంగా పనిచేశారు ఉన్నతాధికారిగా ఏ హోదాలో ఉన్నా 3 లంచాలు 6% రూపంలో రావాల్సిందేనన్నట్లుగా బాధ్యతలు వెలగబెట్టారు మరో నెలలో పదవి విరమణ చేస్తున్న తరుణంలో ఆయన గారి పాపం పండింది ఏసీబీ అధికారుల దాడుల్లో ఆయన అక్రమాస్తులన్నీ బయటపడుతున్నాయి ఈయన పేరు కాకర్ల నాగేశ్వరరావు 1990లో డిప్యూటీ తహసీల్దార్గా తూర్పుగోదావరి జిల్లాలో సర్వీస్ను ప్రారంభించారు విశాఖ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పనిచేశారు అయితే ఎక్కువ కాలం తూర్పుగోదావరిలోనే బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం కాకర్ల నాగేశ్వరరావు విజయనగరం జిల్లాలో అడిషనల్ జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు మరో నెలలో పదవి విరమణ చేయనున్న కాకర్ల నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల కింద కాకర్ల నాగేశ్వరరావుకు సంబంధించి పలుచోట్ల ఉన్న ఇళ్లు ఆస్తులపై ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు కాకర్ల నాగేశ్వరరావు దంపతులకు 2 పిల్లలు ఈయన కుమారుడు కూడా ప్రభుత్వ ఉద్యోగిగా విశాఖలో పనిచేస్తూ ఉండగా కూతురు కర్ణాటకలో ఉంటోంది నాగేశ్వరరావు అక్రమాస్తులు కలిగి ఉన్నారని నిఘా వేసిన ఏసీబీ అధికారులు విజయనగరం విశాఖతో పాటు కర్ణాటకలోనూ ఏకకాలంలో దాడులు చేశారు ఆయన కుమారుడు కుమార్తె బంధువుల ఇళ్లలో సుమారు 11 చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించారు అయితే ఈసారి ఇప్పటి వరకు ఆయన పనిచేసిన పోస్టుల్లో వివిధ రకాల్లో ఆదాయ మార్గాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది దీనిపై ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా వేసి దాడులు జరిపారు కాకర్ల నాగేశ్వరరావు 2012లో ఏలూరులో ఆర్డీఓగా పనిచేసినప్పుడు ఆయనకు సీసీగా పనిచేసిన రెడ్డి మాణిక్యాలరావు ల్యాండ్ కన్వర్షన్ కు 25 లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు తర్వాత తూర్పుగోదావరిలో ఈవోగా పనిచేసిన కాలంలో దేవస్థానం పరిధిలోని కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కేటాయించిన నిధుల్లో 58 లక్షల రూపాయలు నిరుపయోగంగా ఖర్చు చేశారని తేలింది అంతేకాకుండా అన్నవరంలో ఈవోగా పనిచేసినప్పుడు అభివృద్ది పనుల్లో భాగంగా దేవాలయం చుట్టుపక్కల గోడ కట్టడానికి వేద పాఠశాల నిర్మాణానికి శిరోముండనం కళ్యాణ మంటపం కాంట్రాక్టర్ల నుంచి కూడా పర్సంటేజీల లెక్కన డబ్బులు కలెక్ట్ చేశారని అధికారులు గుర్తించారు ఇప్పుడు విజయనగరంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్గా కూడా కాకర్ల నాగేశ్వరరావు అవినీతి పెచ్చుమీరిందని ఏసీబీ అధికారులకు సమాచారం అందింది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పోస్టుల కేటాయింపుల్లో పర్సంటేజీలు అభ్యర్థుల నుంచి కూడా సొమ్ములు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి ఆర్డీఓగా ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఫిర్యాదులు అందాయి దీంతో ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాలతో బుధవారం ఉదయం నుంచి ఏకకాలంలో 11 చోట్ల ఆయన బంధువులు స్నేహితుల ఆస్తులపై దాడులు నిర్వహించారు విశాఖలో మొత్తం 6 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేశారు పెదవాల్తేర్ సాయి ఎన్క్లేవ్ లో 5వ అంతస్తులో కుమారుడు రాజేష్ చంద్ర ఉంటున్న అపార్ట్మెంట్ లో శ్రీకాకుళం డీఎస్పీ రాజేంద్ర నేతృత్వంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే దాడులు ప్రారంభించారు 2 ఫ్లాట్లను ఒకే ఫ్లాట్ గా డిజైన్ చేసుకుని ఉంటున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు ఇంట్లో బంగారం వెండి ఆభరణాలతో పాటు 1 లక్ష రూపాయల వరకు నగదు 10 బ్యాంక్ అకౌంట్ల పుస్తకాలు 10ల సంఖ్యలో ఏటీఎం కార్డులు 2 బ్యాంకు లాకర్ల తాళాలు దాడుల్లో లభ్యమయ్యాయి అపార్ట్మెంట్ మాత్రం రుద్రరాజు రామకృష్ణరాజు అనే బినామీ పేరు మీద ఉన్నట్లుగా గుర్తించారు అలాగే సీతమ్మధారలో కుమారుడు పేరిట 68 లక్షల రూపాయల విలువ చేసే ఫ్లాట్ డాక్యుమెంట్లు ఏసీబీ సోదాల్లో లభ్యమయ్యాయి ఇక విజయనగరంలో 3 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పలు అక్రమాస్తులను గుర్తించారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు అనకాపల్లి బెంగళూరు ప్రాంతాల్లో కాకర్ల నాగేశ్వరరావు అధికంగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారుల ద్వారా తెలుస్తోంది గంట్యాడలో ఓ పెట్రోల్ బంక్ ఓనర్ ని మధ్యవర్తిగా పెట్టి ఇటీవల విలువైన 20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని సమాచారం స్వాధీనమైన బంగారం డబ్బు వెండి ఆస్తుల విలువను లెక్కిస్తున్నారు మొత్తంగా కాకర్ల నాగేశ్వరరావు ఆస్తుల విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు అంటున్నారు దాడులు ఇంకా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు